మామూలుగా ఏమంటారు, ఈ ఎల్లో మీడియా ఏమంటుంది, చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టారు. గుర్తున్నాయా 2004లో ఈయన అన్న మాటలు? గుర్తున్నాయా జాబ్ రావాలంటే బాబు రావాలి అన్న మాటలు? గుర్తున్నాయా? మరి ఆలోచన చేయమని చెప్పాడు, అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముస్టేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా? ఎన్నిచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 400,000 ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. వీళ్ళందరూ కూడా ఈ 231,000 ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు, మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నారు, మన బాగుపడిన స్కూళ్లలో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు, మరి అడుగుతా ఉన్నా, మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా?